గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సముద్రంలోకి వేట వెళ్ళిన మత్స్యకార సోదరులు ఎవరైనా కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు పేరుకు 5 లక్షలు ఇస్తాము అని చెప్పేవాళ్ళు ఆ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అంటే శవం కనిపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితి ఇంతకు ముందు అన్నన్నాడు బాలరాజ్ అన్న మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత శవం కనిపిస్తుందా అన్న అని చెప్పన్నాడు అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాస్తవం అని తెలిసినా కూడా ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ ప్రమాదం ఏ ప్రమాదం వచ్చినా కూడా కుటుంబం తల్లదిల్లుతుందని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని మీ బిడ్డ ప్రభుత్వంలో వెంటనే మీ అందరికీ కూడా తోడుగా ఉండేందుకు 5 లక్షలు ఉన్న నష్టపరిహారాన్ని 10 లక్షలకు చేయడమే కాకుండా వెంటనే దుర్ఘటన జరిగిన వెంటనే వారం రోజుల లోపే 5 లక్షలు ఇచ్చేట్టుగా 6 నెలలు తిరక్కతలికే మరో 5 లక్షలు ఇచ్చేట్టుగా 10 లక్షలు వచ్చేట్టుగా చేస్తా ఉంది మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రకంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ఆదుకుంటూ ఇప్పటికే కేవలం ఈ ఒక్కదానికే 13.5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఏ మత్స్యకార కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదు ఆ మత్స్యకారులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తోడుగా ఉండాలని చెప్పి తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుంటుండే ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీలో ముబ్బుడివరం నియోజకవర్గంలో అప్పటిలో జీఎస్పీసీ వాళ్ళు 2012లో డ్రిల్లింగ్ కార్యక్రమం చేస్తే అప్పటిలో జీవనోపాధి కోల్పోయిన ఆ మత్స్యకారులకు అక్షరాల 16,500 కుటుంబాలకు అప్పటిలో మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి 47,250 రూపాయలు చెప్పున మొత్తంగా 78 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 2012లో అది ఇవ్వాల్సి ఉంటే 2014లో ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాలు కూడా కనీసం దాన్ని ఇప్పించాలి ఒకవేళ ఇప్పించలేకపోతే మనమే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చులే అని చెప్పి కనీసం సానుభూతితో అడుగులు వేసిన పరిస్థితి లేదు కానీ మీ బిడ్డ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మత్స్యకార కుటుంబాలకు మనం డబ్బులు ఇచ్చే ముందుగా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే కార్యక్రమం తర్వాత చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మానవత దుర్పథంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని అడుగులు వేసిన పరిస్థితి మీ బిడ్డ పాలనలో చూస్తా ఉన్నారు అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కు సంబంధించి పైప్ లైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మరో 23,458 మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే ఇదే మాదిరిగానే 216 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పరిహారం ఇప్పించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా తెలియజేస్తూ వాళ్ళకు మలివిడతగా మళ్ళీ పరిహారంగా కాకినాడ కోనసీమ జిల్లాలలో ఇవే 23,458 మత్స్యకార కుటుంబాలకు మూడవ విడతగా 46,000 రూపాయలు చెప్పున ఈరోజు వాళ్ళ కోసం కూడా 108 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమంతో పాటు వాళ్ళకు కూడా బటన్ నొక్కి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనకు దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకుంది దేశంలోనే అతిపెద్ద సముద్ర రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకున్నా కూడా మన మత్స్యకారులు ఎలా బతుకుతా ఉన్నారు వారికి ఏం కావాలి వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో ఎక్కడికో ఒరిస్సాకో ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తా ఉంది వాళ్ళ పరిస్థితిని ఎలా మార్చాలి మన దగ్గర ఏమిటి తక్కువ ఉంది గతంలో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగల మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది పక్కనే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్
400 కోట్ల రూపాయలతో ఈరోజు వాయు వేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మనమే మన బోట్లతో ఇక్కడే మనమే వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఈరోజు అలాంటి పరిస్థితులన్నిటిని కూడా మనసు పెట్టి ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేసి సముద్రంలో చేపలకు వెళ్ళే చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల అందరికీ కూడా మంచి జరగాలి అని ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రపంచ స్థాయితో 4 కొత్త పోర్టులు నిర్మిస్తా ఉన్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు నిర్మిస్తా ఉన్నాం. ఏకంగా వీటి కోసం 16,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందులో కేవలం ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మాత్రమే చూసుకున్నా కూడా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మీ బిడ్డ సంతోషంగా చెప్తా ఉన్నాడు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అంతేకాకుండా ఆక్వా రైతులకు సైతం మంచి జరగాలి అన్న మంచి ఆలోచనతో ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ రూపాయి 50 పైసలకే సరఫరా చేస్తూ దీనికోసం అక్షరాల 2,792 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసం చేసేందుకు ఎన్నికలకు 3 నెలల ముందర తాను సబ్సిడీ 2 రూపాయలకు అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించిన ఆ పెద్ద మనిషి సబ్సిడీ ఇవ్వల, ఆయన బకాయిలు పెట్టిన 300 కోట్ల రూపాయలకు కూడా బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించి 2,792 కోట్ల రూపాయలు ఈరోజు ఆక్వా రైతులకు కరెంటు రూపాయినరకే సప్లై చేస్తూ సబ్సిడీ ఇస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు మన ఫిష్ మన మత్స్యకారులందరూ కూడా ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి, ఇక్కడే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తూ ఉన్నాయి, ఇక్కడే కొత్తగా మరో 4 పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఉన్న 6 యాడ్ చేస్తూ. ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు చదువులు నేర్పాలి, మన వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి. మన వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మన వాళ్లకు మెరుగైన జీతాలతో ఈ మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఇటువంటి చోట వాళ్ళందరికీ కూడా ఉపాధి లభించడమే కాకుండా వాళ్ళే స్వయం ఉపాధితో కూడా బోట్లు కొనుగోలు చేసి అడుగులు ముందుకు వేయగలుగుతారు అని చెప్పి వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా మంచి జరగాలి అని ఫిషరీస్ యూనివర్సిటీని నిర్మించడం ప్రారంభించాం. మత్స్యకారులకు కేవలం మత్స్యకార కుటుంబాలకు జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారికి ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడేలా మొత్తంగా రాష్ట్రంలో మత్స్య ఆక్వా రంగాలకన్నిటికీ కూడా మంచి జరిగేలా మత్స్య రంగంలో కూడా నిపుణులను తయారు చేసే విధంగా ఈరోజు ఫిషరీస్ యూనివర్సిటీని ఈరోజు నెలకొల్పుతా ఉన్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలో